హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి మొదటి నోటిఫికేషన్ అనేది పూర్తయింది. మరి రెండో నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి జనవరి 31వ తేదీ వరకు సమయం అనేది ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ 1కి అప్లై చేసి ఉద్యోగం రానటువంటి అభ్యర్థులు మరలా ఇప్పుడు ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేయవచ్చు. మరి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వారు ఫస్ట్ స్టెప్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో వారి యొక్క అప్లికేషన్ అనే దాన్ని సబ్మిట్ చేయాలి. ఇప్పటికే నోటిఫికేషన్ 2 అనేది విడుదలైన తర్వాత దీనికి కూడా భారీగా దరఖాస్తులు అనేవి రావడం మనం గమనించవచ్చు. మనకు ఇది వరకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అప్రాక్సిమేట్గా 16,000 పోస్ట్ అనేవి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నాయి. ఇప్పటికే వీటికి 90,000 పైగా అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే సచివాలయ పోస్టులకు 94,289 దరఖాస్తులు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు శుక్రవారం వరకు 94,829 దరఖాస్తులు ఆన్లైన్లో అందాయి. ఇంకా ఈ నెల 31 వరకు గడువు ఉంది. పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి పోస్టులకు 37,780 దరఖాస్తులు అనేవి అందాయి. అంటే కేటగిరీ 1 పోస్టులకు 37,000 దరఖాస్తులు అనేవి వచ్చాయి. ఇక కేటగిరీ 2 కింద ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీకి 8,382 దరఖాస్తులు అనేవి వచ్చాయి. అలాగే కేటగిరీ 2 కింద ఉన్నటువంటి విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ పోస్టులకు 11,248 దరఖాస్తులు అనేవి అందాయి. ఇక కేటగిరీ 3లో ఉన్నటువంటి వివిధ పోస్టులను మనం పరిశీలిస్తే ఏఎన్ఎంకు 2,791 దరఖాస్తులు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్కు 1,078 అప్లికేషన్లు, తర్వాత పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అత్యధికంగా 20,372 దరఖాస్తులు అనేవి అందాయి అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. టోటల్గా ఇందులో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ అయితే 1,078 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. పోస్టులు అయితే చాలా దగ్గర 7,000 పోస్టులు అనేవి, 7,000 పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. కాబట్టి పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ అనేది అప్లై చేసి క్వాలిఫై అవుతారో వారందరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువగా అంటే కేటగిరీ 1కే ఎక్కువ దరఖాస్తులు అనేవి వచ్చినట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇక కేటగిరీ 1 అనేది వదిలేస్తే ఎక్కువలో ఎక్కువ అంటే డిజిటల్ అసిస్టెంట్కు ఎక్కువ పోటీ అనేది ఉంది. మరి టోటల్గా సచివాలయం నోటిఫికేషన్ 2లో ఎక్కువగా కష్టపడితేనే ఉద్యోగం అనేది సాధించే అవకాశాలు ఉంటాయి. నోటిఫికేషన్ 1కు నోటిఫికేషన్ 2కు చాలా తేడా అనేది ఉంది. నోటిఫికేషన్ 1లో 134,000 ఉద్యోగాలు అనేవి విడుదల చేస్తే అందులో చాలామంది అభ్యర్థులు రాసిన వారందరిలో క్వాలిఫై కానటువంటి వారికి కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి మరీ ఉద్యోగం ఇచ్చారు. కానీ ఈ నోటిఫికేషన్ 2లో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయి, మనకు క్వాలిఫై అయ్యే అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉంటారు, పోస్టులు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా కఠినంగా ప్రిపేర్ అయితే కానీ ఈ నోటిఫికేషన్ 2లో గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగం సాధించడం కష్టం అనే విషయాన్ని అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారంతా కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇది టోటల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి దరఖాస్తుల సమాచారం. మరి జనవరి 31వ తేదీకి టోటల్గా మనకి ఎన్ని దరఖాస్తులు అనేవి దీనికి వచ్చాయి అనే విషయం అయితే మనకు ఆ రోజు తెలుస్తుంది. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.